హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ రవ్వ కేక్. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. అసలు టేస్ట్ ఎంత బాగుంటుందంటే డెలీషియస్. అన్నీ ఇంట్లో ఉండే పదార్థాలతోటే ఈజీగా చేసేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఈ రవ్వ కేక్ని రవ్వ ఉప్మా కంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంత స్పాంజీగా ఉంటుందో, అసలు ఎంత మాయిస్ట్గా ఉంటుందో. ఒక్కసారి ఇది చేసుకొని తిన్నారంటే అంతంత రేట్లు పెట్టి బయట అసలు కొననే కొనరు. మరి వెంటనే ప్రాసెస్ చూసేద్దామా? దీనికోసం ముందుగా మీ ఇంట్లో ఉన్న ఏదైనా గ్లాస్ కానీ లేదంటే గిన్నె కానీ కొలతగా పెట్టుకోండి. అన్నీ ఆ ఒక్క గ్లాస్తోనే వేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది కేక్. నేనైతే ఈ కప్ తీసుకున్నాను కొలతకి. ఇప్పుడు అరకప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి, లేదా అరకప్పు బటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ ప్లస్ బటర్ రెండు కలిపి అరకప్పు వేశాను. అదే కప్పుతోటి అరకప్పు ఫ్రెష్ పెరుగు కూడా వేసుకోవాలి. అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసి కూలింగ్ మాత్రం వేసుకోవద్దు. పెరుగు, పాలు రూమ్ టెంపరేచర్లో ఉన్నవే వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి అరకప్పు పాలు కూడా వేసుకోవాలి. కాచిన పాలైనా పర్లేదు, పచ్చిపాలైనా పర్లేదు. తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు నిండా బెల్లం వేసుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో చక్కెర అయినా వేసుకోవచ్చు. ఒక కప్పు అయితే స్వీట్ చక్కగా సరిపోతుంది. అదే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చేత్తోటైనా బీట్ చేసుకోవచ్చు, కానీ త్వరగా అయిపోతుంది కదా పని, అందుకని జార్లో వేసేసాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక టింబావు కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. నేనైతే అలానే వేశాను, మీకు నచ్చకపోతే ఒకసారి గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలు కనుక ఫాలో అయితే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ కేక్ని. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువసేపు ఏం కలపవసరం లేదు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని అందులో అరకప్పు మైదా వేసుకోవాలి. తర్వాత ఇందులో రెండు స్పూన్లు పాలపొడి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే 10 రూపీస్ శాంపుల్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదే వేశాను. ఒకవేళ లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని ఒకసారి దీన్ని మొత్తం జల్లించుకోవాలి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్లో ఇంకా బోల్డ్ అనే రెసిపీస్ ఉన్నాయండి. చాలా మంచి మంచి రెసిపీస్, ఒకసారి చూడండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అన్నట్లు వీడియో చూస్తూ లైక్ చేయటం మర్చిపోతున్నారండి. తప్పకుండా లైక్ చేస్తారు కదా. ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇడ్లీ పిండి, దోశ పిండి కలిపేసినట్టు కలిపేయకుండా లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కలిపేస్తే అందులో ఉన్న ఎయిర్ అంతా పోయి సరిగ్గా పొంగదు కేక్. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ వెన్నెలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. వెన్నెలా ఎసెన్స్ లేకపోతే చక్కగా 4-5 యాలకుల్ని దంచి పైన తొక్కు తీసేసి పౌడర్ వరకు వేయండి, కమ్మగా ఉంటుంది. లాస్ట్గా ఇందులో మనకు నచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనైతే బౌల్ అన్ని టూటీ ఫ్రూటీ వేశాను. 10 బాదం పప్పు, 10 జీడిపప్పు సన్నగా కట్ చేసి కూడా వేశాను. ఒకసారి చక్కగా కలిపామంటే మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి కేక్ టిన్ రెడీ చేసుకుందాం. మీ దగ్గర కేక్ టిన్ ఉంటే సరే, లేదంటే ఏదైనా ఇలా అల్యూమినియం పాత్ర ఉంటే దాంట్లో అయినా లేదంటే స్టీల్ పాత్రలో అయినా వేసుకోవచ్చు. ముందుగా టిన్కి చక్కగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే సరే, లేదంటే ఇలా మామూలు పేపర్ ఏదైనా సరే కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే మామూలు పిల్లలు చదువుకునే బుక్లో ఉండే వైట్ పేపరే తీసి కట్ చేసి వేశాను. పేపర్కి కూడా చక్కగా నూనె అప్లై చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసేయాలి. చూసారు కదా, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా కొంచెం థిక్గానే ఉండాలి. పేపర్ లేకపోతే కేక్ మౌల్డ్కి నూనె అప్లై చేసి తర్వాత మైదాతోటైనా డస్టింగ్ చేసుకోవచ్చు. బ్యాటర్ మొత్తం కేక్ టిన్లో వేసేసాక ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకొని పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ టూటీ ఫ్రూటీ అయినా వేసుకొని చేసుకోవచ్చు. భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడే నేను ముందుగానే స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టేసి అందులో ఒక స్టాండ్ పెట్టేశాను. స్టవ్ వెలిగించి 1-5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాను. అది ప్రీహీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కేక్ టిన్ పెట్టేసి మళ్ళీ మూత పెట్టేశాను. 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది, చక్కగా పొంగింది కూడా. 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాను. కరెక్ట్గా 40 మినిట్స్ తర్వాత వచ్చి చూశానండి, పర్ఫెక్ట్గా బేక్ అయి ఉంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ టిన్ని పక్కన పెట్టేశాను.
ఇందులోనే ఉంటే ఆ హీట్కి మాడిపోతుంది కదా, అందుకోసం. భలే ఉంది కదా, బెల్లం వేసేలకి సూపర్ కలర్ వచ్చింది, చక్కగా బేక్ అయింది, అస్సలు మాడలేదు. ఇప్పుడు ఇది చాలా వేడిగా ఉంది కదా, రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా దీనిపైన ఒక కాటన్ క్లాత్ కప్పేయాలి. ఇలా క్లాత్ కప్పటం వలన ఆవిరి నీళ్లు పడకుండా ఉంటాయి, అలాగే కేక్ పైన కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది. ఒక గంట తర్వాత చూస్తే చక్కగా చల్లారిపోయి ఉంది. చూసారా, ఆవిరి నీళ్లు ఒక్క చుక్క కూడా పడలేదు. ఇప్పుడు దీన్ని కత్తితోటి సైడ్స్ కొంచెం అలా కదిలిచ్చామంటే చక్కగా డిమోల్డ్ అయిపోతుంది, పెద్ద శ్రమ లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. వావ్, ఎమ్మీ కదా, మంచి కలర్ వచ్చింది కదా, అసలు ఎంత బాగుందో బుజ్జి కేకు. కట్ చేయాలని లేదు, కానీ టేస్ట్ చూసేదాకా ఆత్రంగా ఉంటుంది కదా, అందుకని కట్ చేసేసాను. స్పాంజీగా, ఫ్లఫీగా, మాయిస్ట్గా, అసలు ఎంత బాగుందో, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మరి మీరు కూడా ఈ సింపుల్ కేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్తారా. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తినే ఈ కేక్ని సింపుల్గా తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే చేసుకోవచ్చు. బజార్లో కొనుక్కొచ్చుకొని తింటే ఏం మజా వస్తుందండి, ఒక్కసారి ఇంట్లో చేసుకోండి, అసలు ఎంత మజాగా ఉంటుందో, ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.